హైదరాబాద్ చిక్కడపల్లి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వీఎస్టీ దగ్గర అన్నపూర్ణ బార్ వెనుక ఉన్న ఓ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలిలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. వెంటనే చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సంఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, నిన్న రాత్రి నుండి మొత్తం రెండు అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ లో చోటు చేసుకోవడం జరిగింది. ఒకటి ఆటో నగర్ లో, మరొకటి బాలింగపల్లిలో. ప్రస్తుతం మనం చూస్తున్న టెంట్ హౌస్ సామాన్కి సంబంధించిన, డెకరేషన్ కి సంబంధించిన గోదాం ఇది. అతిపెద్ద గోదాం గానే మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. 6 గంటలకు ఫైర్ సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే దాదాపు 6 ఫైర్ ఇంజన్లని తీసుకుని స్పాట్ కి, సంఘటన స్థలానికి వచ్చారు. దాదాపు రెస్క్యూ టీం అంటే ఫైర్ టీం మొత్తం కూడా మంటలు నార్పేందుకు శత విధాలు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే పూర్తిగా మంటలు అదుపులోకి అయితే వచ్చాయి, కానీ ఇంకా దట్టమైన పొగలు మాత్రం అలుపుకున్నాయి. మరొక వైపు ఆ వేడికి, ఆ మంటలకు సంబంధించిన వేడికి ఒక్కసారిగా పైన ఉన్న రేకుల షెడ్ మొత్తం కూడా కుప్పకూలిపోయిన సందర్భం మనకి ఇక్కడ చూడొచ్చు. ఎదురుగా ఇంకా కనబడుతుంది, ఆ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. మరొక వైపు లోపల ఇంకా మంటలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే డెకరేషన్ కి సంబంధించిన సామాన్ కాబట్టి అందులోనూ చెక్కతో పాటు కొన్ని థర్మోకోల్ సంబంధించిన కూడా కొన్ని ఉంటాయి డెకరేషన్ సంబంధించినవి. దీంతో మంటలు కొంత పూర్తిగా అదుపులోకి అయితే రావడం జరిగింది. ఇంకా కొంత కొనసాగుతున్నప్పటికీ వాటిని కూడా ఆరిపోయేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తున్న సందర్భం కనబడుతుంది. దక్కన్ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన ఘటన మరొక ముందుకు, వరుసగా హైదరాబాద్లో 2 రోజుల్లో 2 అగ్ని ప్రమాదాలు భారీవే చోటు చేసుకున్నట్లుగా మనం చెప్పుకోవాలి. ఒకటి ఆటో నగర్లో టైర్ల గోదాంలో ఒకటి జరిగింది, దాన్ని కూడా వెంటనే ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంట్ హౌస్ సంబంధించిన డెకరేషన్ ఇది మొత్తం కూడా పూర్తిగా మనం చూడొచ్చు. వాటికి సంబంధించిన ఫర్నిచరు అలాగే డెకరేషన్ సంబంధించిన అన్ని కూడా లోపల ఉన్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అసలే క్లాత్తో పాటు స్పాంజ్కి సంబంధించినవి, అలాగే మరికొన్ని థర్మోకోర్కి సంబంధించినవి, వీటితో పాటు చెక్క ఇవి ఉండడంతో మంటలు తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనం చూసినవన్నీ కూడా ఐరన్కి సంబంధించినవి, కానీ లోపల మాత్రం పూర్తిగా వాటికి డెకరేషన్కి సంబంధించిన సామాన్ ఎక్కువగా కూడా ఉంది. దీంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించడం జరిగింది. పూర్తిగా గోదాం మొత్తం కూడా కుప్పకూలిపోయిన సందర్భం మనం ఇప్పుడు చూడొచ్చు కూడా విజువల్స్ లో. ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే ఆ రేకుల షెడ్ ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం కనబడుతుంది. ప్రస్తుతం మనకు సౌండ్ కూడా వినబడుతుంది లోపల కుప్పకూలిపోతున్న సందర్భం ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు స్థానికంగా ఈ మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ లో ఉండడం ద్వారా పెద్దగా ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అదే దక్కన్ మాల్ లాంటి బిల్డింగ్ లో గనక ఉండి ఉంటే మాత్రం తీవ్రత మరోలాగా ఉండేది. ఈ ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళని, కొంతమంది స్థానికంగా ఉన్న వాళ్ళని ఖాళీ చేయించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సామాన్ ఏదైతే కనబడుతుందో అదంతా కూడా హోల్సేల్ వీళ్ళంతా కూడా భారీ ప్రాజెక్టులు చేపడతారు. దానికి సంబంధించిన డెకరేషన్కి సంబంధించిన సామాన్ ఇదంతా కూడా ఫైర్ ఇంజన్ అంతా కూడా ప్రస్తుతం అయితే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తిగా మనం చూస్తున్నాం దట్టమైన పొగలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. భారీగా ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు కూడా. ఆ మొత్తం కూడా కుప్పకూలిపోయే పరిస్థితే కనబడుతుంది, ఎందుకంటే రేకుల షెడ్ కాబట్టి ఆ వేడికి మొత్తం కూడా పైన ఉన్న ఐరన్ మొత్తం కూడా పూర్తిగా కరిగిపోయి అంటే మెల్ట్ అయిపోయి ఆ రకంగా ప్రస్తుతం మంటల్ని అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫైర్ టీము తీసుకొస్తున్నారు. ఫైర్ ఇంజన్ సంబంధించిన డిఎఫ్ఓ కూడా ఇక్కడే ఉన్నారు. ఉదయం నుండి కూడా ఆర్ఎఫ్ఓ ప్రస్తుతం అంటే ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చాయి సార్, ఎన్నిటికి మీరు స్పాట్కి చేరారు ఏంటి? సో యాజ్ ఆఫ్ నౌ 6 ఫైర్ వెహికల్స్ వచ్చాయి. 6 గంటల ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు మేము ఫైర్ ఇంజన్ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇది పెద్ద డెకరేటివ్ మెటీరియల్స్ గోడౌన్, మనకు యాక్సెస్ కూడా లేదు. సో మేము కూడా యాక్సెస్ చేసుకొని ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఫైర్ ఇప్పుడు కంట్రోల్ ఉందండి, ఎక్స్టెన్షన్ అవకాశం లేదు. మరి కొద్దిసేపట్లో మొత్తం మేము ఫైర్ కంట్రోల్ చేస్తాం. ఇక్కడ మొత్తం గోదాం కనబడుతుంది, రేకుల షెడ్ కనబడుతుంది. ఎక్కడన్నా ప్రమాదం జరిగితే మనం చూసాం దక్కన్ షాపింగ్ కాంప్లెక్స్ ఘటన లాంటివి, అలాంటివి పక్కన కూడా అంటుకునే అవకాశం ఉంది. మరి ఈ గోదాంకి సంబంధించి ఏంటి సార్ సమాచారం, ఏముంది? గోదాంకి సంబంధించిన సమాచారం ఇంకా ఓనర్ మాకు అందుబాటులో రాలేదు. మాకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఇక్కడ అంతా డెకరేటివ్ మెటీరియల్ ఉంది. దక్కన్ మాల్ ఈజ్ డిఫరెంట్, ఇది కూడా డిఫరెంట్. దిస్ ఫైర్ ఈజ్ అండర్ కంట్రోల్. మరొక 1 అవర్లో ఫైర్ కంప్లీట్గా ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇది ప్రస్తుతం డిఎఫ్ఓ చెప్తున్నారు. ఫైర్ మొత్తం కూడా అదుపులోకి వచ్చింది అనేది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారు. 6 గంటలకు సమాచారం అందింది, వెంటనే తాము రంగంలోకి దిగాము, దాదాపు 6 ఫైర్ ఇంజన్లని స్పాట్కి తీసుకొని వచ్చామనేది ఒకవైపు చెప్తున్నారు. మరొక వైపు ప్రస్తుతం అయితే ఈ అధికారులు అందరూ కూడా, ఎందుకంటే దక్కన్ మాల్ ఘటన తర్వాత పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే అక్కడికి వెళ్ళి స్పాట్లోకి వెళ్ళి మంటలను అదుపులోకి చేసేందుకే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎదురుగా చూడొచ్చు మనము
కుప్పకూలు పైన గోదాం కి సంబంధించిన పైన రేకుల షెడ్ అది మొత్తం కూడా మొత్తం కుప్పకూలిపోయింది ఇప్పుడు ఈ ప్రాంతం కూడా ఇక్కడ ఉన్న ప్రాంతం కూడా కూలిపోయిన సందర్భం కనబడుతుంది ప్రస్తుతం ఏసీపీ ఏసీపీ ఉన్నారు సార్ ఎప్పుడు సమాచారం అందింది ఏంటి సార్ ఏ విధంగా మంటలు మార్నింగ్ 5:00 అయిందండి ఇది స్టార్ట్ అయింది ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇమిడియట్గా మన వాళ్ళు ఫైర్ టెండర్స్ అన్ని కూడా రష్ అయిపోయిన సీన్ కి సో ఇది కంప్లీట్ అంటే హ్యూమన్ లాస్ అలాంటిది ఏం లేదు చుట్టుపక్కల అంతా కూడా ఈ బిల్డింగ్స్ ఉన్నాయి ఈ డెకరేషన్ సంబంధించిన హోమ్ సంబంధించిన సో ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతుంది ప్రస్తుతమైతే మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి ఒక గోదాం మాత్రమే పూర్తిగా ఇబ్బందికరంగా మారింది ఏ క్షణంలోనైనా ఆ గోదాం కి సంబంధించిన పైభాగం మొత్తం కూడా కుప్పకూలిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది ఇంకా మంటలు ఆర్పేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇటువైపు అంటే మనం చూస్తున్న రైట్ సైడ్ వైపు మొత్తం కూడా మంటలు అదుపులోకి వచ్చాయి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కానీ లెఫ్ట్ సైడ్ లో మాత్రం ఇంకా దట్టమైన పొగలు అయితే వస్తున్నాయి లోపలికి వెళ్లి వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఒకవైపు రెస్క్యూ టీం ప్రయత్నం చేస్తుంది దాదాపు 6 టీంలు రంగంలోకి దిగి మొత్తానికి అయితే మంటల్ని అదుపులోకి అయితే తీసుకొని రావడం జరిగింది